విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 48.12% ఓట్ పోలింగ్ అయిందని, మిగిలిన ఓటర్లు కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గరలోనే ఏర్పాటు చేశామని, సభవరం స్థానిక హైస్కూల్లో స్ట్రాంగ్ రూమ్ పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ రమాదేవి, ఎంపీడీఓ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బట్ మాకు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం జిల్లాలో 48.12% పోలింగ్ నమోదైంది. ఇంకా మనకి 5 గంటల వరకు మైదాన ప్రాంతాల్లో 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి మధ్యాహ్నం ఎండ అనుకున్నా కూడా కొంచెం 4 నుంచి 5 మధ్యలో లేదా 3 నుంచి 5 మధ్యలో కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉంది. మంచి పోలింగ్ నమోదవుతుందని ఆశాభావంతో ఉన్నాం. మీడియా మిత్రులతో కూడా మీ ద్వారా నేను ప్రజలకు విన్నవించేది, అత్యంత దగ్గర ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి తప్పనిసరిగా మీరు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంతోపాటు ఏజెన్సీలో మనకి 2 గంటలకల్లా పోలింగ్ ముగుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల మనం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని 2 వరకే పోలింగ్ నిర్వహించడానికి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం.